అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ రోజు వీడియో వచ్చేసి నెయ్యి తయారు చేసుకోవడం. మనం పెరుగు మీద మేగడ తీసి నెయ్యి చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పాల మీద మేగడతో కూడా మనము నెయ్యి తయారు చేసుకోవచ్చు. మరి అదేలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. మాకు విలేజ్ నుండి పాలు తీసుకొస్తారండి, చిక్కటి పాలు తీసుకొస్తారు. నేను డైలీ హాఫ్ లీటర్ పాలు పడతాను, దాంట్లో హాఫ్ లీటర్ వాటర్ కలుపుతాను. ఇట్లా బాగా మరగబెట్టిన తర్వాత ఒక 1 అవర్ బయట చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్లయితే మీగడ అనేది మనకు ఇదిగో చూడండి ఈ విధంగా వస్తుంది. ఇవి మార్నింగ్ పట్టగానే మీగడ తీసానట్టు. ఇవి మళ్ళీ ఇంకో రోజు పాలు, నైట్ మిగిలిన పాలు ఉంటాయి కదా, మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ ఇట్లా మీగడ వచ్చింది. ఇదంతా కూడా నేను 1 వీక్ నుండి కలెక్ట్ చేసిన మీగడ అండి. చూడండి మళ్ళీ ఇవి ఇంకో రోజు పాలు. నేను ఇట్లా డైలీ మీగడ తీస్తూ ఉంటాను అన్నట్టు, డైలీ ఒక 2 టైమ్స్ అయినా తీస్తా పాల మీద మీగడ. ఫస్ట్ తీసినప్పుడు ఎక్కువగా వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం కొంచెం తక్కువ. ఎప్పుడైతే వెన్న తీయాలనుకుంటామో అప్పుడు ఒక 10 నిమిషాలు ముందు మాత్రమే ఫ్రిడ్జ్లో నుండి వెన్నను బయటకు తీయాలి. మళ్ళీ వెన్న ఎప్పుడు తీసుకోవాలి అంటే కొంచెం ఎండగొడుతున్నప్పుడు తీయాలండి. డే టైంలో మార్నింగ్ 10కి కానివ్వండి, 11కి కానివ్వండి, అట్లా కొంచెం ఎండగొడుతున్న టైంలో మనము వెన్న తీసినట్టయితే చాలా మంచిగా వస్తుంది, తొందరగా వెన్న వస్తుంది అన్నట్టు. అది చల్ల చల్లగా మబ్బులు పడుతున్నప్పుడు మనం మీగడ తీసామనుకో, వెన్న తీసామనుకోండి, వెన్న రాదు, చాలా సతాయిస్తుంది. అట్లా పెరుగులాగా అదే విధంగా ఉంటుంది కానీ వెన్న అనేది రాదు, కొంచెం లేటుగా వస్తుంది, వచ్చినా కూడా చాలా లేటుగా వస్తుంది. అదే మీరు కొంచెం ఎండగొట్టే టైంలో వెన్న తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. చిన్న గ్లాస్తో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనము ఇలా విస్కర్తో చేయాలి. ఒకేసారి మొత్తం వాటర్ కూడా వేయద్దండి, కొన్ని కొన్ని వేసుకుంటూ ఇట్లా విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేసినప్పుడు చూడండి వెన్న ఫామ్లోకి వస్తుంది. చూడండి ఇట్లా ముద్దలు ముద్దలుగా చాలా బాగా మంచిగా వచ్చింది వెన్న అయితే. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకోవాలి. చూడండి మనకి ఇలా ముద్దల రావాలి వెన్న, చిన్న చిన్న రవ్వలు రవ్వలు కాకుండా. ఇగో తీస్తే ఇట్లా మనకి చూడండి ఎంత బాగా ముద్దలాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలోకి తీసేసుకున్నా నేను, మొత్తం కూడా అందులో వచ్చిన వెన్న మొత్తం కూడా ఈ గిన్నెలోకి కలెక్ట్ చేసుకుందాం. ఇట్లా కలెక్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం ఫ్రెష్గా కడుక్కోవాలి వెన్నని. అట్లా కడిగినట్టయితే నీట్గా ఉంటుందండి. చూడండి నేను వాటర్ వేసాను, ఇక్కడ వాటర్ వేసి వెన్న మొత్తం ఇట్లా కడుగుతున్నాను. కడిగి ఇప్పుడు మిగిలిన మనం వెన్న తీసిన పాలు ఉన్నాయి కదా, అందులోనే వేస్తున్నాం. ఈ వెన్న తీసిన పాలు ఉన్నాయి కదా అండి, వాటిని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. బయట ఏదైనా డాగ్ కనిపిస్తే, డాగ్స్కి వస్తే చక్కగా తాగుతాయి. ఇప్పుడు ఈ వెన్ననైతే నేను 2 సార్లు కడిగానండి. చక్కగా కడిగిన వెన్నని ఇప్పుడు ఇంకో గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. ఇట్లా మరిగించడం ద్వారా ఏమవుతుంది, నెయ్యి తయారవుతుంది మనకి. ఇప్పుడు నేను 2 టైమ్స్ అయితే వెన్నను కడిగాను కదండి, అట్లా కడగడం ద్వారా వెన్న మనకి ఖరాబ్ అవ్వకుండా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇక్కడ మనకు నెయ్యి మొత్తం కూడా కరగడానికి వస్తుంది, సారీ వెన్న కరుగుతుంది. మనం సిమ్లో పెట్టే కరిగించుకోవాలండి ఈ వెన్నను. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కరిగించినట్టయితే కరెక్ట్గా రాదు, మనకి లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకుంటే చక్కగా నెయ్యి ఫామ్లోకి మంచిగా వస్తుందండి. ఇదిగో ఈ రకంగా మనము నెయ్యిని ఈ స్టేజ్కి వచ్చే వరకు కూడా నెయ్యిని మరిగించుకోవాలి. ఇట్లా మరిగిస్తే మనకు నెయ్యి రోజులు నిల్వ ఉంటుంది. మనము నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఇంకొక గిన్నెలో నెయ్యిని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసిన నెయ్యిని పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఎప్పుడు ఏ గిన్నెలో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెడతాను నెయ్యిని. చూడండి రవ్వలు రవ్వలుగా ఎంత మంచిగా వచ్చిందో నెయ్యి అయితే. నేను వీక్లీ వన్స్ నెయ్యి తయారు చేస్తూ ఉంటానండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తాయి.